हेलो स्टूडेंट्स, वेलकम टू द ऑनलाइन क्लासेस ऑफ एबीएन एंड पीआरआर कॉलेज ऑफ साइंस कोवूर। आई एम डीलिंग द सब्जेक्ट इवेंट मैनेजमेंट। सब्जेक्ट टाइटल इज इवेंट मैनेजमेंट। ग्रुप इज थर्ड बीकॉम वोकेशनल सेमेस्टर सिक्स्थ सेमेस्टर। ओके स्टूडेंट्स, इन टुडेज क्लास वी आर गोइंग टू डिस्कस अबाउट एग्जिबिशन और एग्जिबिशंस। स्टूडेंट्स, ई रोज क्लास लो मनम एग्जिबिशन अने टॉपिक गुर्ची तेलुसुकुंटाम। अंटे कंपनीलु వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన ప్రొడక్ట్స్ని మార్కెట్లో కొన్ని పర్టికులర్ ప్లేసెస్లో సెంటర్స్లో డిస్ప్లే పెట్టి కంపెనీ ప్రొడక్ట్స్ని పబ్లిసిటీ చేస్తారు, వాటినే ఎగ్జిబిషన్స్గా పిలవచ్చు. అంత మాత్రమే కాకుండా కొన్ని నంబర్ ఆఫ్ కంపెనీస్ కలిపి ఒక పర్టికులర్ ప్లేస్లో లేదా ఒక సెంటర్లో లేదా ఏదైనా ఒక స్పెసిఫిక్ గ్రౌండ్లో ఓపెన్ ప్లేస్లో పబ్లిక్ ప్లేస్లో కొన్ని నంబర్ ఆఫ్ కంపెనీస్ కలిసి వాటి ప్రొడక్ట్స్ని కస్టమర్స్కి డిస్ప్లే చేయడం జరుగుతుంది. దాన్ని కూడా మనం ఎగ్జిబిషన్గా చెప్పుకోవచ్చు. ఓకే, ఎగ్జిబిషన్కి సంబంధించి, ఎగ్జిబిషన్ అనే కాన్సెప్ట్కి సంబంధించి పీటర్ డ్రక్కర్ అనే పర్సన్ ఇచ్చిన డెఫినిషన్ లేదా ఆయన యొక్క ఒపీనియన్ మనం ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, ద ఎయిమ్ ఆఫ్ మార్కెటింగ్ ఈజ్ టు నో అండ్ అండర్స్టాండ్ ద కస్టమర్ సో వెల్ ద ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ ఫిట్స్ హిమ్ అండ్ సెల్స్ ఇట్ సెల్ఫ్. పీటర్ డ్రక్కర్ గారి అభిప్రాయంలో మార్కెటింగ్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే కస్టమర్ని మొదట తెలుసుకోవడం, తర్వాత అతనిని అండర్స్టాండ్ చేసుకోవడం. దిస్ ఈజ్ ద ఎయిమ్ ఆఫ్ మార్కెటింగ్. కంపెనీలు తమ ప్రొడక్ట్స్ని ఎందుకు మార్కెటింగ్ చేస్తాయి, కంపెనీలు తమ ప్రొడక్ట్స్ని మార్కెటింగ్ చేయడానికి ఉన్నటువంటి మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ ఈజ్ టు నో ద కస్టమర్ అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ టు అండర్స్టాండ్ ద కస్టమర్. కస్టమర్ గురించి తెలుసుకోవడానికి, రెండవది కస్టమర్ని అండర్స్టాండ్ చేసుకోవడానికే కంపెనీలు మార్కెటింగ్ చేస్తుంటాయి తమ ప్రొడక్ట్స్ని. ఈ విధంగా కంపెనీలు తమ ప్రొడక్ట్స్ని మార్కెటింగ్ చేయడం ద్వారా ఆ ప్రొడక్ట్లు కస్టమర్లకు సరిపోతాయా లేదా, కస్టమర్లకు తమ ప్రొడక్ట్స్ యూస్ఫుల్గా హెల్ప్ఫుల్గా బెనిఫిట్ అయ్యే విధంగా ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి కంపెనీలు మార్కెటింగ్ని చేస్తాయి. సో ఈ విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది పీటర్ డ్రక్కర్. మరొక్కసారి పీటర్ డ్రక్కర్ గారి డెఫినేషన్ లేదా ఆయన ఒపీనియన్ తెలుసుకుందాం. The aim of marketing is to know and understand the customer so well, the product or service fits him and sells itself. So, ఈ విధంగా కంపెనీలు మార్కెటింగ్ ఎందుకు చేస్తాయి అంటే, కస్టమర్ని తెలుసుకోవడానికి, అతనిని అండర్స్టాండ్ చేసుకోవడానికి మార్కెటింగ్ అనేది యూజ్ అవుతుంది. మార్కెటింగ్ వల్ల కంపెనీలు తెలుసుకునే విషయం ఏంటంటే, కంపెనీల యొక్క ప్రొడక్ట్స్ కస్టమర్కి కరెక్ట్గా ఫిట్ అవుతున్నాయా లేదా, ఆ వాటికి సంబంధించి సేల్స్ అనేవి ఏ విధంగా జరుగుతున్నాయి అని తెలుసుకోవడానికి కంపెనీలు మార్కెటింగ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. రైట్, ఎగ్జిబిషన్స్ ఆర్ మోస్ట్ వైడ్లీ యూజ్డ్ మెథడ్ ఫర్ ద డిస్ప్లే ఆఫ్ కార్పొరేట్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. కంపెనీస్కి సంబంధించిన ప్రొడక్ట్స్ లేదా సర్వీసెస్ని డిస్ప్లే చేయడానికి కంపెనీలు
చాలా ఎక్కువగా ఉపయోగించే మెథడ్ ఏంటంటే ఎగ్జిబిషన్స్. అంటే కంపెనీలు ప్రొడ్యూస్ చేసే ప్రొడక్ట్స్ కానీ లేదా కంపెనీలు ఆఫర్ చేసే సర్వీసెస్ని కానీ పబ్లిక్కి తెలియచేయడానికి, పబ్లిక్కి డిస్ప్లే చేయడానికి కంపెనీస్ యూజ్ చేసే ఒక మోస్ట్ కామన్ యూజింగ్ మెథడ్ ఈజ్ ఎగ్జిబిషన్స్. రైట్, ఎగ్జిబిషన్స్ కెన్ బి కాల్డ్ ద మోస్ట్ కాంప్లెక్స్ టైప్ ఆఫ్ కార్పొరేట్ ఈవెంట్ యాజ్ ఈచ్ కెన్ బి రిగార్డెడ్ యాజ్ ఎ సబ్ ఈవెంట్ ఎస్పెషల్లీ వెన్ న్యూ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బీయింగ్ ఆఫర్డ్. కంపెనీలు కండక్ట్ చేసే ఈవెంట్స్లో వన్ ఆఫ్ ద కాంప్లెక్స్ ఈవెంట్ ఈజ్ ఎగ్జిబిషన్స్. అంటే కంపెనీలు కండక్ట్ చేసే డిఫరెంట్ ఈవెంట్స్లో ఒక ఈవెంట్ ఏంటంటే ఎగ్జిబిషన్స్. ఈ ఎగ్జిబిషన్స్ అనేవి చాలా కాంప్లెక్స్ అంటే క్లిష్టమైన ఈవెంట్స్గా కంపెనీలకు పరిగణించబడతాయి. కొన్ని సందర్భాలలో ఈ ఎగ్జిబిషన్స్ అనే ఈవెంట్స్ సబ్ ఈవెంట్స్గా కూడా మార్పు చెందుతాయి. ఎస్పెషల్లీ ఎప్పుడంటే కంపెనీ ఏదైనా న్యూ ప్రోడక్ట్ని కానీ సర్వీస్ని కానీ మార్కెట్లో ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నప్పుడు ఈ ఎగ్జిబిషన్స్ సబ్ ఈవెంట్స్గా కూడా మార్పు చెందడం జరుగుతుంది. సో ఈ విధంగా ఎగ్జిబిషన్స్ అనేవి కంపెనీల దృష్టిలో చూసినప్పుడు ఇవి కండక్ట్ చేయడం కొంచెం కాంప్లెక్స్ అంటే క్లిష్టమైన ఈవెంట్స్గా ట్రీట్ చేయబడతాయి. కొన్ని సందర్భాలలో కంపెనీస్ కండక్ట్ చేసే ఈ ఎగ్జిబిషన్స్ అనే ఈవెంట్స్ సబ్ ఈవెంట్స్గా కూడా చేంజ్ అవ్వడం జరుగుతుంది. అది ఎప్పుడు జరుగుతుందంటే కంపెనీస్ ఎప్పుడైనా మార్కెట్లోకి న్యూ ప్రొడక్ట్స్ని కానీ సర్వీసెస్ని కానీ ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నప్పుడు ఈ ఎగ్జిబిషన్స్ అనే ఈవెంట్స్ సబ్ ఈవెంట్స్గా కూడా చేంజ్ అవ్వడం జరుగుతుంది. రైట్, ఇప్పుడు మనం తెలుసుకునేది ఏంటంటే ఆబ్జెక్టివ్స్ ఆఫ్ హోల్డింగ్ ఎగ్జిబిషన్. ద ఎగ్జిబిషన్స్ ఆర్ ఆర్గనైజ్డ్ బై ద కార్పొరేట్ కంపెనీస్ విత్ ద ఫాలోయింగ్ ఆబ్జెక్టివ్స్. కార్పొరేట్ కంపెనీలు మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోయే మెయిన్ ఆబ్జెక్టివ్స్తో ఎగ్జిబిషన్స్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. అసలు కంపెనీలు ఏ ఉద్దేశాలతో ఎగ్జిబిషన్స్ను నిర్వహిస్తాయి అని మనం క్వశ్చన్ చేసుకున్నప్పుడు దానికి సంబంధించిన ఆన్సర్ మనం ఇప్పుడు చేసుకోబోయే డిస్కషన్లో, మనం ఇప్పుడు తెలుసుకోబోయే పాయింట్స్లో దానికి సంబంధించిన ఆన్సర్ అనేది దొరుకుతుంది. సో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ హోల్డింగ్ ఎగ్జిబిషన్, ఎగ్జిబిషన్ని కండక్ట్ చేయడానికి ఉన్నటువంటి మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఫస్ట్ పాయింట్, ఇంటరాక్షన్ విత్ లార్జ్ ఆడియన్స్. ఎగ్జిబిషన్స్ని ఏ ఆబ్జెక్టివ్స్తో కండక్ట్ చేస్తారు అని మనం నేర్చుకుంటుంటే దానిలో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇంటరాక్షన్ విత్ లార్జ్ ఆడియన్స్. కంపెనీ ఎప్పుడైనా లార్జ్ ఆడియన్స్తో ఇంటరాక్ట్ అవ్వాలనుకున్నప్పుడు కంపెనీకి ఏది బాగా యూస్ఫుల్గా హెల్ప్ఫుల్గా ఉంటుంది అంటే ఎగ్జిబిషన్. ఎగ్జిబిషన్ ద్వారా కంపెనీ లార్జ్ నంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ పబ్లిక్ ఆర్ క్లయింట్స్ని మీట్ అవ్వడానికి, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి కంపెనీకి మంచి ఛాన్స్ లభిస్తుంది. సో ఈ విధంగా కంపెనీ లార్జ్ నంబర్ ఆఫ్ పీపుల్తో ఒకేసారి డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వడానికి, ఒకే ప్లేస్లో సేమ్ టైంలో ఎక్కువ లార్జ్ నంబర్ ఆఫ్ ఆడియన్స్తో ఇంటరాక్ట్ అవ్వడానికి కంపెనీకి ఎగ్జిబిషన్స్లో పాజిబిలిటీ ఉంటుంది. సో ఈ విధంగా ఎగ్జిబిషన్స్ ద్వారా కంపెనీ లార్జ్ నంబర్ ఆఫ్ ఆడియన్స్తో ఇంటరాక్ట్ అయ్యి సేమ్ ప్లేస్లో సేమ్ టైంలో లార్జ్ నంబర్ ఆఫ్ పబ్లిక్తో కంపెనీ ఇంటరాక్ట్ అయ్యి కంపెనీకి సంబంధించిన ప్రొడక్ట్స్ని కస్టమర్స్కి లేదా విజిటర్స్కి ఎగ్జిబిట్ చేయడానికి వీలుంటుంది. దట్ ఈస్ ద ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ కండక్టింగ్ యాన్ ఎగ్జిబిషన్. ఒక ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడానికి కంపెనీకి ఉన్నటువంటి ఉద్దేశాలలో మొదటి ఉద్దేశం ఏమిటంటే లార్జ్ నంబర్ ఆఫ్ ఆడియన్స్తో ఇంటరాక్ట్ అవ్వడానికి కంపెనీకి ఎగ్జిబిషన్ అనేది యూజ్ అవుతుంది. సెకండ్ పాయింట్, యాక్ట్ యాజ్ ఎ షోకేస్. యాక్ట్ యాజ్ ఏ
షోకేస్. దీని మీనింగ్ ఏంటంటే కంపెనీ ఎగ్జిబిషన్ని కండక్ట్ చేసినప్పుడు ఆ ఎగ్జిబిషన్లో కంపెనీ ఏదైతే ప్రొడక్ట్స్ని పబ్లిసిటీ చేయాలనుకుంటుందో వాటిని షో చేయడానికి వీలు ఉంటుంది. దాని అర్థం ఏంటంటే ఎగ్జిబిషన్స్లో కంపెనీలు తమ ప్రొడక్ట్స్ని విజిటర్స్కి ఎగ్జిబిట్ చేస్తాయి లేదా డిస్ప్లే చేస్తాయి. ఇక్కడ పర్చేజ్ అనేది కంపల్సరీ కాదు. ఎగ్జిబిషన్స్లో కంపెనీ డిస్ప్లే చేసే ప్రొడక్ట్స్ లేదా కంపెనీ ఎగ్జిబిట్ చేసే ప్రొడక్ట్స్ని విజిటర్స్ కంపల్సరీ పర్చేజ్ చేయాల్సిన నెసెసిటీ లేదు. కంపెనీ తన ప్రొడక్ట్స్ని ఎగ్జిబిషన్స్లో డిస్ప్లే చేసి పబ్లిక్కి లేదా విజిటర్స్కి ఒక విధమైన అండర్స్టాండింగ్ అనేది క్రియేట్ చేస్తుంది. అంటే కంపెనీ అది ప్రొడ్యూస్ చేసే ప్రొడక్ట్స్ని విజిటర్స్కి షో చేయడానికి డిస్ప్లే చేయడానికి ఎగ్జిబిషన్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. దీన్నే యాక్ట్ యాజ్ ఏ షోకేస్ అని అంటారు. థర్డ్ పాయింట్ ఏంటంటే స్ప్రెడ్డింగ్ అవేర్నెస్. ఎగ్జిబిషన్స్ యొక్క ఆబ్జెక్టివ్స్లో ఒక ఇంపార్టెంట్ ఆబ్జెక్ట్ ఏంటంటే ఎగ్జిబిషన్ ద్వారా కంపెనీ తన ప్రొడక్ట్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఫీచర్స్ని స్పెసిఫికేషన్స్ని పబ్లిక్కి తెలియజేస్తుంది. పబ్లిక్కి కంపెనీ ప్రొడక్ట్స్ పట్ల ఒక అవేర్నెస్ని స్ప్రెడ్ చేస్తుంది. ఇంతకుముందే మనం తెలుసుకున్నాము ద ఆబ్జెక్ట్ ఆఫ్ ఎగ్జిబిషన్ ఈజ్ నాట్ టు సెల్ ద ప్రొడక్ట్స్ టు ద విజిటర్స్. మోర్ ఓవర్ ద మెయిన్ ఆబ్జెక్ట్ ఆఫ్ కండక్టింగ్ ఎగ్జిబిషన్ ఈజ్ టు డిస్ప్లే ద ప్రొడక్ట్స్ ఆఫ్ ద కంపెనీ అండ్ క్రియేట్ అవేర్నెస్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ ద కంపెనీ అమాంగ్ ద విజిటర్స్. అంటే ఎగ్జిబిషన్ ఎందుకు కంపెనీ కండక్ట్ చేస్తుందంటే ఎగ్జిబిషన్ కండక్ట్ చేసేది కంపెనీ ప్రొడక్ట్స్ని సేల్ చేయడానికి కాదు, కంపెనీ ప్రొడక్ట్స్ని డిస్ప్లే చేయడానికి షో చేయడానికి. అంత మాత్రమే కాదు, కంపెనీ ప్రొడక్ట్స్ని డిస్ప్లే చేసి షో చేసి విజిటర్స్లో కంపెనీ ప్రొడక్ట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ని స్పెసిఫికేషన్స్ని పబ్లిక్కి తెలియజేసి పబ్లిక్లో లేదా విజిటర్స్లో కంపెనీ ప్రొడక్ట్స్ పట్ల ఒక అవేర్నెస్ని స్ప్రెడ్ చేయడమే. దీన్నే స్ప్రెడ్డింగ్ అవేర్నెస్. ఎగ్జిబిషన్ కండక్ట్ చేసి విజిటర్స్లో కంపెనీ ప్రొడక్ట్స్ పట్ల ఒక అవేర్నెస్ని స్ప్రెడ్ చేస్తే ఆటోమేటిక్గా సేల్స్ అనేవి అవే పెరుగుతాయి. సో ఎగ్జిబిషన్ యొక్క ఆబ్జెక్ట్ అనేది సేల్స్ కాదు. ఎగ్జిబిషన్స్లో ప్రొడక్ట్స్ని డిస్ప్లే చేస్తారు, షో చేస్తారు. ప్రొడక్ట్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఫీచర్స్ని స్పెసిఫికేషన్స్ని విజిటర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా విజిటర్స్లో కంపెనీ ప్రొడక్ట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్లో ఒక విధమైన అవేర్నెస్ని స్ప్రెడ్ చేస్తారు. ఫలితంగా ఏం జరుగుతుందంటే ఆటోమేటిక్గానే ఎగ్జిబిషన్స్ ద్వారా కంపెనీ ప్రొడక్ట్స్ అనేవి డిస్ప్లే అవుతున్నాయి, కంపెనీ ప్రొడక్ట్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఫీచర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ విజిటర్స్లో అవేర్నెస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. దానివల్ల ఆటోమేటిక్గా కంపెనీ సేల్స్ అనేవి పెరుగుతాయి. ఇక ఫోర్త్ పాయింట్, గివింగ్ ద కస్టమర్ రియల్ లైవ్ ఎక్స్పీరియన్స్. యాక్చువల్గా ఇక్కడ లైఫ్ అని టెక్స్ట్ కనిపిస్తుంది, అది లైఫ్ కాదు, లైవ్. గివింగ్ ద కస్టమర్ రియల్ లైవ్ ఎక్స్పీరియన్స్. ఎగ్జిబిషన్ యొక్క మరొక మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటంటే ఎగ్జిబిషన్లో ఎవరైతే విజిట్ చేసి ఎగ్జిబిషన్లో డిస్ప్లే చేసే ప్రొడక్ట్స్ని తాను అబ్జర్వ్ చేయడం జరుగుతుందో ఆ కస్టమర్కి లేదా విజిటర్కి లైవ్ ఎక్స్పీరియన్స్ అనేది లభిస్తుంది. లైవ్ ఎక్స్పీరియన్స్ ఈ విధంగా కంపెనీకి సంబంధించిన ప్రొడక్ట్స్ని, దానికి సంబంధించిన ఫీచర్స్ని, స్పెసిఫికేషన్స్ని లైవ్లో ఎక్స్పీరియన్స్ చేయడానికి, లైవ్లో కంపెనీ ఫీచర్స్ని అనలైజ్ చేయడానికి, కంపెనీ ప్రొడక్ట్స్ పట్ల ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకోవడానికి కంపెనీకి ఎగ్జిబిషన్స్ అనేవి బాగా యూజ్ అవుతుంది. చాలా వరకు కస్టమర్స్ ప్రొడక్ట్స్ని లైవ్లో చూసి వాటిని టచ్ చేసి వాటి యొక్క ఫీచర్స్ను స్పెసిఫికేషన్స్ను జాగ్రత్తగా స్టడీ చేసిన తర్వాత ఆ
ఆ ప్రొడక్ట్స్ని కొనడానికి ఇష్టపడతారు. సో ఈ విధమైన కస్టమర్స్ యొక్క ఇంట్రెస్ట్ అనేది దేనిలో సాటిస్ఫై అవుతుందంటే ఎగ్జిబిషన్స్లో. కంపెనీలు ఎగ్జిబిషన్స్ని కండక్ట్ చేయడం ద్వారా కస్టమర్స్కి కంపెనీ ప్రొడక్ట్స్కి సంబంధించిన లైవ్ ఎక్స్పీరియన్స్ అనే దాన్ని ఆఫర్ చేస్తాయి. కంపెనీలు లైవ్ ఎక్స్పీరియన్స్ అనేది క్రియేట్ చేయడం వల్ల విజిటర్స్ లేదా కస్టమర్స్ కంపెనీ ప్రొడక్ట్స్ని లైవ్లో చూస్తారు, వాటిని అబ్జర్వ్ చేస్తారు, స్టడీ చేస్తారు, అనలైజ్ చేస్తారు, వేరే కంపెనీ ప్రొడక్ట్స్తో కంపేర్ చేసి చూసుకుంటారు. ఈ విధంగా అన్ని జాగ్రత్తగా ఆలోచించుకున్న తర్వాత కస్టమర్ కంపెనీ ప్రొడక్ట్ వైపు అట్రాక్ట్ అవ్వడానికి ఎగ్జిబిషన్స్ అనేవి బాగా హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ లాంచ్ ద న్యూ ప్రొడక్ట్. కంపెనీ ఏదైనా ఒక న్యూ ప్రొడక్ట్ని మార్కెట్లోకి లాంచ్ చేయాలనుకున్నప్పుడు కూడా ఈ ఎగ్జిబిషన్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్, హెల్ప్స్ ఇన్ క్రియేటింగ్ ఇమేజ్. మార్కెట్లో చాలా కంపెనీలు ఒకదానికొకటి కంపీట్ అవుతుంటాయి, అంటే మార్కెట్లో ఉన్న కంపెనీలు ఒకదానితో ఒకటి పోటీ పడుతుంటాయి. ఈ విధంగా మార్కెట్లో అనేక రకాలైన కంపెనీలు ఉన్నప్పుడు కస్టమర్ యొక్క హార్ట్లో మన కంపెనీకి ఒక ఇమేజ్ మనం క్రియేట్ చేసుకోవాలనుకున్నప్పుడు మన కంపెనీ ఖచ్చితంగా ఏం చేయాలి అంటే మార్కెట్లో ఎగ్జిబిషన్స్ని కండక్ట్ చేయాలి. ఏ కంపెనీ అయితే మార్కెట్లో తన ప్రొడక్ట్స్ని ఎగ్జిబిట్ చేసి, డిస్ప్లే చేసి, షో చేసి కంపెనీ తన ప్రొడక్ట్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఫీచర్స్ని, స్పెసిఫికేషన్స్ని విజిటర్స్కి, కస్టమర్స్కి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుందో, అటువంటి కంపెనీ ప్రొడక్ట్స్ పట్ల కస్టమర్కి ఒక మంచి పాజిటివ్ ఇమేజ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఎగ్జిబిషన్స్ అనేవి విజిటర్స్లో లేదా కస్టమర్స్లో ఒక మంచి ఇమేజ్ని క్రియేట్ చేసుకోవడానికి ఎగ్జిబిషన్స్ బాగా హెల్ప్ అవుతాయి. సెవెంత్ పాయింట్, ప్రొడక్ట్ అండ్ మార్కెట్ రీసెర్చ్. ప్రొడక్ట్ అండ్ మార్కెట్ రీసెర్చ్. ఎగ్జిబిషన్స్ని కండక్ట్ చేసేది మెయిన్ కంపెనీ ప్రొడక్ట్స్ని డిస్ప్లే చేసి, షో చేసి పబ్లిక్లో కంపెనీ ప్రొడక్ట్స్ని అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, కంపెనీ ప్రొడక్ట్స్కి సంబంధించిన అవేర్నెస్ని స్ప్రెడ్ చేయడం మాత్రమే కాకుండా ఎవరైతే విజిటర్స్ లేదా కస్టమర్స్ ఎగ్జిబిట్లో వాళ్ళు కంపెనీ ప్రొడక్ట్స్ని చూడడం జరిగిందో, ఎవరైతే ఎగ్జిబిషన్ని విజిట్ చేయడం జరిగిందో ఆ విజిటర్స్ నుంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని కంపెనీ కలెక్ట్ చేస్తుంది. ఈ విధంగా ఎగ్జిబిషన్ని విజిట్ చేసిన విజిటర్స్ నుంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసి కంపెనీ ప్రొడక్ట్స్ని, మార్కెట్ ట్రెండ్స్ని రీసెర్చ్ చేయడానికి కంపెనీకి ఎగ్జిబిషన్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. ఇక లాస్ట్ పాయింట్, ఎయిత్ పాయింట్, ఆపర్చునిటీ టు మీట్ పీపుల్. ఎగ్జిబిషన్స్ అనేవి కంపెనీకి ఏ విధంగా హెల్ప్ అవుతాయంటే కంపెనీకి సంబంధించిన ఓల్డ్ కస్టమర్స్ని, అదేవిధంగా కంపెనీకి సంబంధించిన ఫ్రెండ్స్ని మీట్ అవ్వడానికి ఎగ్జిబిషన్స్ అనేవి ఒక ఆపర్చునిటీని క్రియేట్ చేస్తాయి. జనరల్గా ఎగ్జిబిషన్స్ అనేవి మనం ఫస్ట్ పాయింట్లో నేర్చుకున్నట్లు లార్జ్ నంబర్ ఆఫ్ ఆడియన్స్తో ఇంటరాక్ట్ అవ్వడానికి ఎగ్జిబిషన్స్ యూజ్ అవుతాయి. అంత మాత్రమే కాదు, కంపెనీతో రిలేషన్ కలిగి ఉన్నటువంటి ఓల్డ్ కస్టమర్స్ని, కంపెనీకి సంబంధించినటువంటి ఫ్రెండ్స్ని మీట్ అవ్వడానికి కూడా ఎగ్జిబిషన్స్ అనేవి ఒక ఆపర్చునిటీని క్రియేట్ చేస్తాయి. సో ఆపర్చునిటీ టు మీట్ పీపుల్, ఈ విధంగా ఎగ్జిబిషన్స్ని ఎందుకు కండక్ట్ చేయడం జరుగుతుంది, కంపెనీలు ఎందుకు ఎగ్జిబిషన్స్ అనే వాటిని ఏర్పాటు చేస్తాయంటే, ఫస్ట్ పాయింట్, ఇంటరాక్షన్ విత్ లార్జ్ ఆడియన్స్, ఎక్కువ సంఖ్యలో ప్రజలతో మమేకం అవ్వడానికి ఎగ్జిబిషన్స్ అనేవి యూజ్ అవుతాయి. సెకండ్ పాయింట్, యాక్ట్ యాజ్ ఎ షో కేస్, కంపెనీ ప్రొడక్ట్స్ని డిస్ప్లే చేయడానికి, షో చేయడానికి ఎగ్జిబిషన్స్ యూజ్ అవుతాయి. థర్డ్ పాయింట్, స్ప్రెడింగ్ అవేర్నెస్, కంపెనీకి సంబంధించిన ప్రొడక్ట్స్ వాటి యొక్క ఫీచర్స్ ఏంటి, స్పెసిఫికేషన్స్ ఏంటి, వాటి యూజెస్ ఏంటి అని తెలుసుకునే ఆబ్జెక్ట్తో ఎగ్జిబిషన్స్ని కండక్ట్ చేస్తారు. ఫోర్త్ వన్, గివింగ్ ద కస్టమర్ రియల్ లైవ్ ఎక్స్పీరియన్స్. కస్టమర్స్కి ఏదైనా ఒక ప్రోడక్ట్కి సంబంధించి లైవ్ ఎక్స్పీరియన్స్ మనం అందించాలనుకున్నప్పుడు అప్పుడు కంపెనీకి ఖచ్చితంగా ఏది బాగా యూజ్ అవుతుందంటే ఎగ్జిబిషన్స్ అనేవి బాగా కంపెనీకి యూజ్ అవుతాయి. ఫిఫ్త్ పాయింట్, లాంచ్ ద న్యూ ప్రోడక్ట్. కంపెనీ ఏదైనా న్యూ ప్రోడక్ట్ని మార్కెట్లోకి లాంచ్ చేయాలనుకున్నప్పుడు ఎగ్జిబిషన్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి. సిక్స్త్ పాయింట్, హెల్ప్స్ ఇన్ క్రియేటింగ్ ఇమేజ్. మార్కెట్లో మన కంపెనీకి ఒక స్పెషల్ అండ్ స్పెసిఫిక్ ఇమేజ్ని మనం క్రియేట్ చేసుకోవాలనుకున్నప్పుడు కంపెనీ కంపల్సరీ ఎగ్జిబిషన్స్ని కండక్ట్ చేస్తే ఆ కంపెనీకి ఒక మంచి ఇమేజ్ అనేది క్రియేట్ అవుతుంది. సెవెంత్ పాయింట్, ప్రొడక్ట్ అండ్ మార్కెట్ రీసెర్చ్. ప్రొడక్ట్ అండ్ మార్కెట్ రీసెర్చ్ చేయడానికి పబ్లిక్ నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ ఆధారంగా
ఫ్యూచర్లో మంచి ప్రొడక్ట్స్ని లాంచ్ చేయడానికి కంపెనీకి ఎగ్జిబిషన్స్ అనేవి యూజ్ అవుతాయి. ఫైనల్గా ఆపర్చునిటీ టు మీట్ పీపుల్, కంపెనీకి సంబంధించిన ఓల్డ్ కస్టమర్స్ని, కంపెనీ యొక్క ఫ్రెండ్స్ని మీట్ అయ్యే ఆపర్చునిటీ అనేది ఎగ్జిబిషన్స్ ద్వారా కలుగుతుంది. సో ఈ విధమైనటువంటి మెయిన్ ఆబ్జెక్టివ్స్తో కంపెనీస్ ఎగ్జిబిషన్స్ని కండక్ట్ చేయడం జరుగుతుంది.